నమస్తే, నేను ప్రసాద్ రైతునేస్తం నుంచి. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూలీలు. అగ్రికల్చర్ సంబంధించి ఏ యాక్టివిటీ అయినా సరే, విత్తనం నాటకం కానివ్వండి, కలుపు తీయటం కానివ్వండి, కోత కానీ అన్ని యాక్టివిటీస్లో కూడా కూలీల సమస్య బాగా ఎదుర్కొంటున్నారు. ఆ కూలీల సమస్య నుంచి అట్లీస్ట్ కొంతలో కొంత బయటపడటానికి వీలుగా తమిళనాడుకు చెందిన కంపెనీ వాళ్ళు చేత్తో విత్తనాలు ఇచ్చే మిషన్ డెమో ఇచ్చారు ఇక్కడ. దాని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రసాద్ రైతు నేస్తం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ మిషన్ ప్లీజ్? ఓకే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మేరా నామ్ వెంకటేష్, మేరా కొలీగ్ సరవణన్. వీఆర్ కమింగ్ ఫ్రమ్ బల్వన్ అగ్రో మిషనరీస్ ఫ్రమ్ తేని, తమిళనాడు. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ సీడర్ డ్రిల్లింగ్ మిషన్. ఓకే. నామ్ ఆజకల్ క్యా హై, బోత్ మ్యాన్ పవర్ కా జ్యాదా ప్రాబ్లమ్ హై. సో ఏ హమ్ లోగ్ కా ఇధర్ కా నహీ హై, హోల్ ఓవర్ ఇండియా కా పూరా యహీ ప్రాబ్లమ్ చల్ రహే హై అభీ. ఇసిలియే హమ్ లోగ్ ఏ మిషన్ ఇంపోర్ట్ కర్కే ఫార్మర్స్ కో హమ్ లోగ్ దేనే కే లియే హమ్ లోగ్ హోల్ ఇండియా సెల్ బై కర్కే సెల్ కర్ రహా హూం. ఇస్మే క్యా హై, ఏ విత్తనా మిషన్ సే క్యా కర్ సక్తే హై, మత్లబ్ ఏక్ ఆద్మీ తీన్ అఖండా కా ఏక్ ఏకర్ కవర్ కర్ సక్తే హై. ఓ మక్కా సే శురూ కర్కే ఔర్ కోరియంటర్, కాటన్, మైస్ బోల్ దియా, మొక్కజొన్న, పత్తి, పీనట్స్, ధనియా, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, మినిమం. సో ఫర్ ఆల్ దిస్ క్రాప్, ఫర్ ఆల్ దిస్ సీడ్స్ యూ కెన్ యూస్ దిస్ మిషన్. ఓకే. వన్ పర్సన్ హౌ మెనీ ఏకర్స్ కెన్ ఏక్ ఆద్మీ తీన్ గంటా మే ఏక్ ఏకర్ కవర్ కర్ సక్తే హై. వెరీ గుడ్. సో వాట్ ఆర్ ద టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? దిస్ ఈస్ నాట్ ఎ బిగ్ mechanic issues. Okay. This is just for handy machine. Okay. And this is very useful. This is one of 100% fiber. Okay. Plastic material. This is unbreakable. Then just for handy machine, you can use easily for older or younger or ladies also, you can use this machine. Okay. Okay. This only for exercise also for farmers. మోర్ దెన్ 60 ఇయర్స్ పీపుల్ ఆల్సో యూ కెన్ యూస్ దిస్ మిషన్ బికాస్ ఆఫ్ ఫిజికలీ దే ఆర్ వెరీ ఫిట్టెడ్. దట్ ఈస్ ఎ వన్ ఆఫ్ ద వన్ మోర్ ఆర్ ఫోర్ అడ్వాంటేజెస్ ఫార్ దిస్ మిషన్. వన్ ఈస్ లెస్ మెన్ పవర్, సేవ్ మనీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. అగైన్ సెకండ్ థింగ్ ఈస్ నో వేస్టేజ్ ఆఫ్ సీడ్స్. అవర్ ఫార్మర్స్ దార్ లాట్ ఆఫ్ సీడ్స్ ఆర్ వేస్టింగ్ దార్ హియర్ సబ్ ఏరియా మే. ఇందులో వేస్ట్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. యూ కెన్ పుట్ దిస్ బాక్స్, నెవర్ గో ఎనీవేర్ ఫర్ సీడ్స్. అగైన్ థర్డ్ వన్ వీడర్, కలుపు. అది చేసేదానికి చాలా ఈజీగా ఉంది బికాస్ ఆఫ్ వీఆర్ మెయింటైన్ ఫర్ రోల్. ఓకే. గ్యాప్ ఆల్సో యూ కెన్ ఈవెన్లీ మెయింటైన్, కలుపు తీసుకోండి, కలుపు తీసుకుంటే చాలా బాగా ఉంది. ఫోర్త్ వన్, we have saved to lot of areas because ek aadmi dalne se idhar udhar karega isliye kya hai illa matra manchi vadadi excellent vadadi dinto vil cheppindante aavala kaanchuru ayithe vere chinaga work pettukovachantaru madagatri pastham ayithe meme only mukhana pettam meme ayithe happy gunnam baagundani cheppani idi ante area pettaru sir ippudu idi 30 ekram 30 ekram ganse pattindi manu 2 gantala pattindi oka manishi oka manishi ante nearly 3 gantala oka ekram ayochu. అదే మీరు మామూలుగా మనుషులు పెట్టి విత్తిచ్చారు, ఎంతమంది మనుషులు పెడతారు దీనికి? అంటే ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి ఇక్కడ మొత్తం, అంటే కూలీలు పెడితే ఆరుగురు పెడతారు. అంటే అట్లా అట్లా వాళ్ళు పొద్దున వచ్చి కాంట్రాక్ట్ అంటే ఒక ఎకరానికి 1250 రూపాయలు 1300 రూపాయలు అవుతుంది తీసుకున్నారు. దీంతో మనకి అనుకున్న విధంగా అనుకున్న టైంలో వేసుకోవచ్చు. దానివల్ల మనకి మొక్కల సంఖ్య కూడా ఆటోమేటిక్గా దీంతో పెరిగే అవకాశం ఉంటుంది. అదే మన కూలీ పెట్టిన మొక్కలు పైన పెట్టి ఒక కింద పెట్టిన అంటే సరిగ్గా పెట్టకపోయినప్పుడు కొన్ని మొక్కలు మొలవపోవచ్చు. అరకు వేసిన దానికన్నా దాంట్లో మామూలు వేసిన దానికే తేడా ఉంది. దానికి దీనికి కూడా మళ్ళీ తేడా అవ్వబడుతుంది. దీంట్లో దా మంచిగా పెట్టుకుంటే దుక్కి మంచిగా మెత్తగా ఉంటే 100కి 98% మొలిసే అవకాశం ఉంది దీంట్లో. అంటే ప్రతి ఒక్కటి భూమిలో పడుతుంది కాబట్టి మనం ఏ డిస్టెన్స్ అంటే ఆ డిస్టెన్స్. అందులో ఇది జెండసాల విధానంలో చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది. ఓకే. ఎందుకంటే పైపుకి రెండు పక్కలు కూడా పెట్టుకోవడం చాలా అనుకూలంగా ఉంది. అంటే దీంతో చాలా సేఫ్టీ ఉంది. రైతు అనేటి వాళ్ళకి ఉంటే దాంతో టైం ఆదా అయ్యి కూలీల ఛార్జెస్ తగ్గుతాయి. ఎందులో ఇవాళ రేపు ఇంకొక 10 సంవత్సరాలు పోతే ఎలాంటి మనిషి ఇక్కరు.
ఆ పరిస్థితులు ఇది ఉపయోగపడతాయి. ఇంకా ఇంత కూడా ఇంకా అడ్వాన్స్ ఇంకా రావాలి, కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇంకా సరిపోదు నడవకపోతే, ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోక తప్పదు, వ్యవసాయం చేస్తే నామోషి కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు ఇక మిషనరీ మీద ఉన్న మాత్రం ఆధారపడ తప్పదు. మీరు చేసిన ఇబ్బందులు ఎదుర్కొన్నారా దీంతో? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంత ఇబ్బంది ఏం లేదు, ఫస్ట్ టైం కదా. ఇంకా దాంట్లో దాన్ని అది వేరే ఇస్తున్నారు ఎట్లేదు అది ఇంకా మాకు తెలియదు. ఓన్లీ మొక్కలు మాత్రం ప్రవేశం ప్రస్తుతం వీళ్ళు చెప్పు కంపెనీ వాళ్ళు చెప్పడైతే మా పెసలు మినుములు పత్తి అన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ దాని మీద కూడా ప్రయోగం చేస్తాం ఖచ్చితంగా. ఇక్కడ పత్తి కానీ ప్రతి ఒక్కటి దీంతోనే వేసే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం కూడా. ఓకే ఓకే. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర రావు. ఏం ఊరు సార్? ఇది కానాపురం గ్రామం. కృషి ఉన్నతి అవార్డు అంటే 2016 నాకు వచ్చింది. ఓకే ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. అంటే మా దగ్గర మొత్తం ఇక జెండసాలు తప్ప మామూలు గెస్టులు ఎవరు అవుపారు ఇక్కడ. చుట్టుపక్కల లేకపోయినా సరే ఒక బోధ కొట్టి బోధకి టూ సైడ్స్ వేయడం వల్ల అది కూడా గడ్డ జెండలకి అయిపోద్ది. దానివల్ల మెయిన్ అయిపోయిందంటే నీళ్ళు జెండసాల వల్ల ఎరువులు ఉప్పు తక్కువైతాయి, నీళ్లు తక్కువైతాయి, మధ్యలో గ్యాప్ ఉండి ఇక మన సూర్యరశ్మి గాలి మంచిగా రావడం వల్ల దాని పంట పెరిగిపోద్ది, పెరిగింది ఆటోమేటిక్గా మామూలు వేసినాకంటే. అందులో ఇది దానికి పూర్తి అనుకూలంగా ఉంది, అంటే మామూలు వేసినాక ఉంటుంది, దీనికి ఇంకా బాగుంది దీనికి. అంటే ఇది రైతుకి సన్నకారు రైతులకు కూడా ఉపయోగపడే రేట్లో ఉంది. ఓకే, సంతోషం అండి. మీరు ఏవో గారు కదా సార్? ఈ ఏరియా ఏవో గారు అండి? మీరు ఏరియా చూస్తుంటే మొక్కజొన్న బాగా కనిపిస్తుంది, అది కూడా జంటసాళ్ళు ప్లస్ మధ్యలో డ్రిప్ ఉంది. మీ యొక్క ఒపీనియన్ ప్రకారం ఈ మిషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూలీల కొరత నేపథ్యంలో ఆల్రెడీ మొన్న ఖరీఫ్ సీజన్లో చాలా చేదు అనుభవాలు చూడడం జరిగింది. నాటు వేయడం చాలా వాళ్ళను వెంటబడి బతిమలాడి తీసుకొని రావాల్సిన పరిస్థితి కూలీ. అట్లే ప్రతి యాక్టివిటీకి కూడా లేబర్ కొరత అనేది చాలా ప్రస్ఫుటంగా ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఈ యొక్క తరుణంలో ఎవరైతే ఈ చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాలు 3 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రైస్లో ఇది ఉంది కాబట్టి ఈ యంత్రము తప్పకుండా ఈ జంటసాల పద్ధతికి ఇంకా ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉపయోగకరం, ప్రయోజనకరం రైతులకు. ఇటీవల కాలంలో మొక్కజొన్నలో మన రైతులు ఎక్కువగా ఈ కత్తెరపు సమస్య ఎదుర్కొంటున్నారు, ఎలా ఈ ప్రాంత రైతులు ఏంటి పరిష్కార మార్గాలు ఏం చూపిస్తున్నారు? అవునండి, కత్తెరపు రైతులు జనరల్గా మనకు వానాకాలంలో కొంత వాటర్ డ్రాప్లెట్స్ కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఆ ఇన్సిడెంట్స్ అంటే అవుట్ బ్రేక్ తక్కువ కనబడుతుంది. కాకపోతే ఈ రబీలు ఏదైతే ఈ చలికి కానీ దీనికి ఎండకి ఎక్కువ వస్తుంది. ఫస్ట్ 20 రోజుల వరకు వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి, అలాగే ఇసుక తక్కువ డబ్బులతోటి మంచి ఎఫెక్టివ్ కంట్రోల్ అంటే చిన్న సన్నకారు పేద రైతులకు 1 కిలో మన మామూలు గోడకేసుకునేటువంటి సున్నం, 1 కిలో సున్నం, 9 కిలోల సన్న పుష్క లేదా ఎర్రమట్టితోటి మిశ్రమం కొద్దిగా పేస్ట్ లాగా తయారు చేసి ఉరళ్ళల్లో ఉండలలో మార్నింగ్ 8 గంటల లోపు స్టెమ్లో వేయాలి. ఉరళ్ళల్లో ఖచ్చితంగా మంచి పడేటట్టుగా వేస్తే కనుక అది మంచి ప్రాక్టీస్. దాంతో కూడా కంట్రోల్ ప్రభావితం. 1 కిలో సున్నం, 9 కిలోల ఇసుక, సన్న ఇసుక లేదంటే ఎర్రమట్టి రెండింటి మిశ్రమంగా చేసి ఉండాలి. మొయ్యిలో పొద్దున 8 గంటలు వేయాలి, అప్పుడు బాగా కంట్రోల్ అవుతుంది, దాంతో కూడా కంట్రోల్ అవుతుంది. నన్ను వచ్చి రేపు ఏఆర్ఎస్లో రైతు ప్రదర్శన ఉంది, అక్కడ మీరు వచ్చి డెమాన్స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది రైతులందరికీ అని చెప్పారు. చెప్తే తీసుకెళ్ళి చూపించాను. నేను సీడ్ సోయింగ్ చేసింది ఎట్లా అంటే కరెక్ట్ మనం ఏదైతే గ్యాప్ అనుకుంటామో ఆ గ్యాప్లో కరెక్ట్గా గింజ పడుతుంది. మనం ఆ డిస్టెన్స్ మన ఇష్టం ఉన్నట్టు మెయింటైన్ చేసుకోవచ్చు. 4.5 ఇంచుల నుంచి 5.5 ఫీట్ల వరకు మెయింటైన్ చేయొచ్చు. మీరు 8 ఇంచులు పెట్టుకుంటారా, 10 ఇంచులు పెట్టుకుంటారా, 12 ఇంచులు పెట్టుకుంటారా, 18 ఇంచులు పెట్టుకుంటారా, 20 ఇంచులు పెట్టుకుంటారా, 2 ఫీట్లకు ఒకటి పెట్టుకుంటారా, పెట్టుకోవచ్చు. రెండోది ఒక మొక్కజొన్నే కాకుండా పెసరు గింజ కంటే ఎక్కువ వీళ్ళ మిషనరీలో ఎస్పెషల్లీ ఆవ గింజ కూడా పడుతుంది. ఆవ గింజ నుంచి దాదాపుగా పల్లి గింజ పెద్దది ఉంటుంది కదా హైబ్రిడ్ గుజరాత్ వాళ్ళది, అది కూడా వస్తుంది. డిస్టెన్స్ మన ఇష్టం ఉన్నట్టు మెయింటైన్ చేయొచ్చు. కానీ జంటశాల పద్ధతిలో నేను అనుకుంటున్నా ఒక మిషన్ కాకుండా 2 మిషన్లు అయితే బాగుంటుంది. ఫీట్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ 2 మిషన్లను ఒకే రాడ్తో కలపాలి. కలిపి టైట్ చేసి ఒకే మనిషి రెండింటిని నడపచ్చు. అట్లయితే 2 సార్లకు కూడా కరెక్ట్ ఫీట్ మెయింటెనెన్స్ అవుతుంది.
అది అంటే నేను వేసిన తర్వాత నాకు అనుభవం వచ్చింది.